సరస్వతి దేవిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజేష్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం కొండంగల్ పట్టణ కేంద్రంలో అంబేద్కర్ కూడలిలో అయ్యప్ప స్వాములు, హిందూ వాహిని సభ్యులు ఆందోళన బాట చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న స్వాములను హిందూ వాహిని సభ్యులకు నచ్చచెప్పి ఆందోళన విరమింపజేశారు. నేను వెంబడే అరెస్టు చేసి పీడీ యాక్ట్ నమోదు చేసి ఎవరన్నా మాట్లాడడానికి ఇంకెవరన్నా పూనుకుంటే వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి తెలంగాణ పోలీస్ శాఖకు మా తరపున హిందూ వాహిని తరపున తెలియజేస్తున్నా. భారత్ మాత కీ జై, జై శ్రీరామ్. సరస్వతి మాతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వాడిని వెంటనే, సరస్వతి మాతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వాడిని వెంటనే అనే ఒక వ్యక్తి అంబేద్కర్ గారిని గీపు వెంట వెనుకొని ఆయన పేరు పైన ఆయన హిందూ మనోభావాన్ని పంచిన విధంగా సరస్వతి మాతపై, సరస్వతి మాత మన అందరి యొక్క పొలుల తల్లి, చదువుల తల్లి, ఆమెని కించపరుస్తూ ఆమె పైన అనుచిత వ్యాఖ్యలు చేసి ఆయన ఒక జబర్దస్తులాగా అక్కడ జబర్దస్తులాగా నటించడము, ఆయన సభలకు పర్మిషన్ ఇవ్వడము ఎంతవరకు సభమని చెప్పేసి ఈ కొడంగల్ హిందూ వాహిని శాఖ నుంచి ప్రశ్నిస్తున్నాం. ఒకటి, భారతదేశంలో కులము, మతము, లింగ వర్ణ భేదాలను లేకుండా భారత రాజ్యాంగానికి లోబడి ప్రతి ఒక్కరూ మన మతాన్ని గౌరవించాలి. మన మతాన్ని గౌరవించి ఈ మన మతాన్ని మనం గౌరవించుకోవాలి. కానీ మన మతాన్ని కించపరుస్తూ తన యొక్క ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి, తన యొక్క పేరును పెంచుకోవడానికి ఈరోజు హిందూ దేవతలను ఆరాధించే, హిందువులు ఆరాధించే దేవి దేవతలపై అనుకున్న వ్యాఖ్యలు చేస్తున్నారు. వాళ్ళని వెంటనే సమాజంలో తిరిగి షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.